This video is brought to you by AKS IAS. Welcome to AKS IAS. ఇది గ్రూప్ 2 సర్వీసెస్ కి సంబంధించిన పోస్టుల వివరాలు. సో గ్రూప్ 2 లో భాగంగా ఏ రకాల పోస్టులు ఉంటాయి అన్న దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 55 ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది కంప్లీట్ గా గ్రూప్ 2 కి సంబంధించి పోస్టుల లిస్ట్ అన్నమాట. సో ఇందులో మనకు మొత్తం ఎన్ని అంటే 16 రకాల పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ లో భాగంగా ఉంటుంది. ఇక అసిస్టెంట్ కమర్షియల్ అండ్ ట్యాక్స్ ఆఫీసర్ ACTO అంటారు, ఇది కమర్షియల్ ట్యాక్స్ సబ్ సర్వీసెస్ లో భాగంగా ఉంటుంది. ఇక రెవెన్యూ సర్వీస్ లో భాగంగా డిప్యూటీ తహసీల్దార్. ఇక రిజిస్ట్రేషన్ సబ్ సర్వీసెస్ లో భాగంగా సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2. ఎంప్లాయ్మెంట్ సబ్ సర్వీసెస్ లో జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. కోఆపరేటివ్ సబ్ సర్వీసెస్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్. లేబర్ సబ్ సర్వీసెస్ లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. ఇక పంచాయతీరాజ్ సబ్ సర్వీసెస్ లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్, మండల్ పంచాయతీ ఆఫీసర్. ఇక ఎక్సైజ్ సబ్ సర్వీసెస్ లో భాగంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. పంచాయతీరాజ్ సబ్ సర్వీసెస్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2. మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సబ్ సర్వీసెస్ లో భాగంగా అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఎండోమెంట్ సబ్ సర్వీసెస్ లో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉంటుంది. ఇక సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ లో భాగంగా ASO అంటారు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇక లెజిస్లేటర్ సబ్ సర్వీసెస్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటుంది. ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ఉంటుంది. ఇక లా డిపార్ట్మెంట్ లో కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది మొత్తం 4 డిపార్ట్మెంట్లో ఉంటుంది. సో ఈ విధంగా గ్రూప్ 2 కి సంబంధించిన వివిధ రకాల ఉద్యోగాలను ఇక్కడ జీవో నెంబర్ 55 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో మనకు గ్రూప్ 2 లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా పోస్టును కేటాయించడం అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్ గా మెరిట్ సర్వీసెస్ బేస్ మీదనే ఈ పోస్టుల కేటగిరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఒకసారి మీకు ఈ పోస్టుల గురించి తెలవాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.